చిత్తూరు జిల్లాలోని పలమనేరు పట్టణంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పవన్ వీరాభిమానాల నడుమ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాబులకే బాబు, పవన్ కళ్యాణ్ బాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. 2024 ఎన్నికల్లో జనసేన జెండా ఎగరవేస్తామని జిల్లా కార్యదర్శి పసుపులేటి దిలీప్ అన్నారు. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. అందరికి నమస్కారం. ఈరోజు మన దక్షిణ భారతదేశంలోనే కుల మతాలు భేదాలు లేకుండా ఒక పండుగ చేసుకుంటున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మాత్రమే. కులాలకి మతాలకు అతీతంగా ఈరోజు అందరూ ఒక పండుగలాగా ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో జరుపుకుంటున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎంగా చేసుకోవడానికి నిస్వార్థంగా పనిచేస్తాం. జనసేన పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీలో ఎవరు నిలబడినా ఎమ్మెల్యేగా కానీ గెలుచుకుని పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూసి మా సత్తా ఏంటో మేము చూపిస్తాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జనసైనికుడికి, పార్టీ నాయకుడికి, ప్రతి ఒక్కరికి మరోసారి పవన్ కళ్యాణ్ గారికి, అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో కూడా కొద్ది కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తాం. ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా ఎగరేస్తాం. థ్యాంక్ యూ. జై జనసేన.